చాలా బాగుంది అన్న, నాకైతే నచ్చింది. ఎక్కడ బోర్ కొట్ట సినిమా సక్సెస్ అనేది మనం బోర్ కొట్టలేదు అన్నప్పుడు సక్సెస్ అంటాం. ఒక స్టార్ట్ టైటిల్ నుంచి ఎండ్ టైటిల్ వరకు ఒక ఆడియన్ కదలకుండా కూర్చుంటే ఖచ్చితంగా మూవీ సక్సెస్. అలాంటి ఒక మంచి సినిమా చారి అంటే మీకు 3 గంటలు, ఈ మధ్యకాలంలో క్రిస్పీ టైమే నడుస్తుంది, సో 2 అవర్స్ 10 మినిట్స్ నిడివితో చాలా తక్కువ టైంతో. అండ్ వెన్నెల కిషోర్ గారు ఆయన ఉన్న రేంజ్కి ఆయన అడగొచ్చు, నాకు ఎలివేషన్ సీన్స్ కావాలి, నేను ఈ రేంజ్లో ఇంట్రడ్యూస్ అవ్వాలి, నాకు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఇవ్వండి అని అడగొచ్చు. అలాంటివి అడగకుండా వెన్నెల కిషోర్ గారు ఆయనలాగే ఉన్నట్టుగానే యాక్ట్ చేసి మన ముందుకి, అంటే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్గా చేస్తే, ఒక కమెడియన్గా చేస్తే వెన్నెల కిషోర్ గారు ఎలా ఉంటుందో ఈ సినిమాలో అంత బాగా చేశారు. ఎక్కడ బోర్ కొట్టదు, మీకు బోర్ కొట్టకుండా ఉంది అంటే సినిమా సక్సెస్ అయినట్టే. సెకండ్ హాఫ్ కొంచెం కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి, అవి పక్కన పెడితే వెన్నెల కిషోర్ గారిని మనం ఎక్కడ మిస్ అవ్వం కూడా. అండ్ సంయుక్త గారు ఫస్ట్ మూవీతోనే ఆమె యాక్షన్ సీక్వెన్స్తో ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది చాలా బాగుంది. ఆమె యాక్షన్ చాలా బాగా చేశారు, ఫైట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు. సో ఫ్యూచర్లో డైరెక్టర్స్ ఆమెని యాక్షన్ ఎపిసోడ్స్ కావాలనుకునే డైరెక్టర్స్ ఎవరన్నా కూడా సంయుక్త విశ్వనాథ్. ఏది ఈ వీక్ నాకైతే బెస్ట్ మూవీ చారి అన్న, ఎందుకంటే చాలా బాగుంది. అంటే వెన్నెల కిషోర్ గారు లాంటి ఆయనతో ఒక దేశభక్తి గురించి, ఆ దేశం గురించి ఫైట్ చేసే దీని గురించి చూపించడం, అండ్ లాస్ట్లో ఎండింగ్లో ఆయన సీరియస్గా ఒక నోట్ ఆఫ్ టైమింగ్ ఇవ్వడం, అంటే లీడ్ ఉంది చారి 111-2 రాబోతుంది అండ్ 111కి సీక్వెన్స్ ఉంటుంది అనేది చెప్పడం కూడా అనిపించింది నాకైతే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్స్ చెప్తున్నాను కదా సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టదు, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ సీన్స్ వల్ల మనకు అది అనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ద సినిమా సూపర్ అండ్ 5కి 2.75 రేటింగ్ ఇవ్వచ్చు.